knock down the lockdown the technology way, Telangana State Department of Intermediate Education. Grateful for the leadership in providing the online classes at this pandemic situation. Telanganaku manamandaram manavantu krushi cheddam. Waves, tarangalu. This is the topic in the second year physics, and previously we used to call this as sound, dhvani. Now we are going to understand what is this topic actually, how it will be helpful for our daily life. Nija jeevithamlo ee dhvani ledha tarangalu ane subject anedi topic e vidhanga upayogapadutho chuddam. మన తల్లిదండ్రుల యొక్క గొంతుల్ని విని వాళ్ళని గుర్తుపడతాం. వాళ్ళని చూడక్కర్లేదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ గొంతు వినగానే మనం గుర్తుపలగలుగుతాం. దాన్ని మనం ఏమంటామంటే సహజ కంపనాలు అంటారు, నాచురల్ ఫ్రీక్వెన్సీ. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ బాడీ వైబ్రేటింగ్ ఫ్రీలీ ఈజ్ కాల్డ్ నాచురల్ వైబ్రేషన్. అటువంటి పౌనఃపుణ్యాన్ని మనం సహజ కంపనాలు, సహజ పౌనఃపుణ్యం అంటారు. అలా కాకుండా మనం ఎక్స్టర్నల్గా కనుక ఒక బాహ్య బలంతో ఒక వస్తువుని కంపింపజేస్తుంటే అప్పుడు ఆ వస్తువు బాహ్య కంపనాల పౌనఃపుణ్యంతో కంపిస్తుంది. వాటిని మనం ఏమంటారంటే బలాత్కృత కంపనాలు అంటారు, ఫోర్స్డ్ వైబ్రేషన్స్. ద బాడీ ఈజ్ ఫోర్స్డ్ వైబ్రేట్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇట్స్ కాల్డ్ ఫోర్స్డ్ వైబ్రేషన్. యూ వోంట్ గెట్ మచ్ బెనిఫిట్ ఆఫ్ ఇట్. సపోజ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీ, బట్ యు ఆర్ మేడ్ టు స్టడీ, వి వోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను బలవంతంగా చదివిస్తున్నారనుకోండి, నీకేమీ రాదు. కారణం ఏంటి? నీకు ఇష్టం లేదు కాబట్టి. దాన్ని బలాత్కృత కంపనాలు అంటారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ రెజొనెన్స్, దట్ ఈజ్ కాల్డ్ అనునాదము. అనునాదం అంటే రెజొనెన్స్. యు సీ హియర్ వెన్ ద మిలిటరీ పీపుల్ ఆర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్, యూ సీ దే వాక్ లైక్ ఆర్డినరీ పీపుల్. It's called step out. If not, what happens? Their steps frequency equal to frequency of the bridge will collapse. It is because of resonance. Military people oka bridge ni cross chestunappudu sahajanga nadustaru. Nijaniki ivallu etla untarante march fast chestuntaru, left side legs anni okay sari, right legs anni okay sari chestaru. Aa vidhanga chesinatlayite వాళ్ళ యొక్క కాళ్ళ యొక్క పౌనఃపుణ్యము గనక ఆ బ్రిడ్జి యొక్క పౌనఃపుణ్యానికి సమానమైతే అది గరిష్ట కంపన పరిధి పొంది అది కూలిపోవడం జరుగుతుంది, పడిపోవడం జరుగుతుంది. ఇది అనునాదానికి ఎగ్జాంపుల్. అంటే మీరు ఇష్టపడి చదువుతున్నారనుకోండి, నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అనునాదం, రెజొనెన్స్. అలాగే మనం అనునాదాన్ని, రెజొనెన్స్ని ఉపయోగించి మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ కూడా ఉంది. Using resonance, we can find velocity of sound. Dhvani vegaanni manam prayogapurvanga kanukovachu, anunadanni upayogam. Meer chudandi akkada road pakkana rendu pakkala iru vaipula chettlu dattanga unnai. Aa car velthunappudu dhvani echo vastundi, dani valla disturbance avtaru driver. He will get disturbed by the sound, by the echo produced. Appudu accident jarugutayi. Ila jarigindi appudu కొన్ని చెట్లను అక్కడ కట్ చేయటం వల్ల ఈ ఎకోని అంటే ప్రతిధ్వని నివారించడం ద్వారా మనకి ఆ డిస్టర్బెన్స్ లేకుండా డ్రైవర్ చక్కగా డ్రైవ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి దట్టంగా ఉన్నప్పుడు డ్రైవర్ డిస్టర్బ్ అవుతాడు బికాస్ ఆఫ్ ఎకో ప్రాబ్లం, ప్రతిధ్వని వలన. అలాగే మనం ఎకోని ఉపయోగించి రాడార్ పనిచేస్తుంది. సో రేడార్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎకో ప్రిన్సిపల్, ప్రతిధ్వని ఉపయోగించి పనిచేస్తుంది. అలాగే బ్యాట్స్, గబ్బిలాలు చూస్తుంటారు, అవి రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు ప్రతిధ్వని ఉపయోగించి, ఎకోని ఉపయోగించి పనిచేస్తుంది. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఎకో కార్డియోగ్రామ్ అంటాం. ఆ ఎకో కార్డియోగ్రామ్ మనని ప్రతిధ్వని ఉపయోగిస్తారు. అలాగే సోనార్, సౌండ్ నావిగేషన్ రేంజింగ్, అది కూడా ప్రతిధ్వని, ఎకోని ఉపయోగించి పనిచేస్తుంది. టైటానిక్లో అది లేకపోవటం వల్లే యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ధ్వని వల్ల మనం వచ్చే ఉపయోగాలు, లేకపోతే అప్లికేషన్. అదేవిధంగా మనం
చూస్తుంటే ఆ సినిమా హాల్లో ఈ ధ్వని కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు ఏమవుతుంది, మనకు వినిపించదు. ఎందుకంటే అకోస్టిక్స్ ఉండాలి. సో వితౌట్ అకోస్టిక్స్ వీ కెనాట్ గెట్ క్లారిటీ ఆఫ్ ద సౌండ్. నౌ వీ ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ సమ్ మోర్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ వన్ డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ అంటే వెన్ వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సోర్స్ వీ హియర్ లెస్ ఫ్రీక్వెన్సీ, ఆర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద సోర్స్ వీ ఫైండ్ మోర్ ఫ్రీక్వెన్సీస్, కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్. చదువుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం ఈ పాఠంలో. కాబట్టి మనం ఏదైనా ధ్వని జనక నుంచి దూరంగా పోతుంటే పౌనఃపుణ్యం తగ్గిపోతుంది, దగ్గరగా వస్తుంటే పౌనఃపుణ్యం పెరుగుతుంది. దాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఈ డాప్లర్ ఎఫెక్ట్ను ఉపయోగించి మనం విశ్వం ఎప్పుడు కూడా పెరుగుతుంది అని చెప్పగలచ్చు. సో ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ కంటిన్యూస్లీ బై యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్, ఈస్ కాల్డ్ రెడ్ షిఫ్ట్. వి డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ కంటిన్యూస్లీ లైక్ దాట్. సమ్టైమ్స్ వీ గెట్ ఇన్ఫెక్షన్ ఆన్ ద లెగ్స్ మోస్ట్లీ, అండ్ ద డెప్త్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ టు ఫైండ్ అవుట్ వి యూజ్ డాప్లర్ ఎఫెక్ట్. ఇట్ ఇస్ కాల్డ్ సెల్యులైటిస్. సో టు నో ద డెప్త్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్ వి యూజ్ డాప్లర్. సో బై యూజింగ్ దట్ పిక్చర్ వీ కెన్ టెల్ హౌ మచ్ డెప్త్ ఇట్ హ్యాపెన్. లైక్ దట్ వీ కెన్ యూజ్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ ఫైండింగ్ సబ్మరైన్స్. లైక్ దట్ పోలీస్ పీపుల్ విల్ ఫైండ్ దస్ క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్స్ ఆన్ ద హైవేస్ ఆర్ ఆన్ ద రోడ్స్ బై యూజింగ్ గన్ కాల్డ్ స్పీడ్ గన్, వీ కాల్ ఇట్ యాజ్. యాక్చువల్లీ ఇట్ ఇస్ నథింగ్ బట్ డాప్లర్ ఎఫెక్ట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్. ద ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఈజ్ ఫ్రమ్ 20 to 20,000 హెర్ట్జ్. ద ఫ్రీక్వెన్సీస్ లెస్ దాన్ 20 హెర్ట్జ్ ఆర్ కాల్డ్ ఇన్ఫ్రాసోనిక్స్, అండ్ ద ఫ్రీక్వెన్సీస్ గ్రేటర్ దాన్ 20,000 హెర్ట్జ్ ఆర్ కాల్డ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. నౌ ద మోస్ట్లీ ద యానిమల్స్ కెన్ హియర్ ద ఫ్రీక్వెన్సీస్ లెస్ దాన్ 20 హెర్ట్జ్. యు నో ద ఎర్త్ క్వేక్ ఈజ్ ప్రొపగేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రాసోనిక్స్. ద యానిమల్స్ కెన్ హియర్ దిస్ ఇన్ఫ్రాసోనిక్స్, హెన్స్ దే కెన్ బి డిటెక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ వేవ్స్ అండ్ దే గెట్ వాట్ ఈస్ కాల్డ్ యాక్టివేటెడ్ అండ్ దే మూవ్ ఇన్ ఏ ర్యాండమ్ వే. ఇఫ్ ద యానిమల్స్ ఆర్ మూవింగ్ హియర్ అండ్ దేర్ ఇన్ ఏ ర్యాండమ్ వే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద వాట్ ఈస్ కాల్డ్ క్లైమేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ గెటింగ్ దట్ సిగ్నల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రాసోనిక్స్. వెన్ ఎలిఫెంట్ ఈస్ గెట్ టెరిఫైడ్, ఇట్ కమ్యూనికేట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ టు ద అదర్ ఎలిఫెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రాసోనిక్స్. నౌ కమింగ్ టు ద ఫ్రీక్వెన్సీస్ గ్రేటర్ దాన్ 20,000 హెర్ట్జ్ ఆర్ కాల్డ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. డాగ్స్ కెన్ హియర్ అప్ టు 50,000 హెర్ట్జ్. దేర్ ఫోర్ ఇన్ ద నైట్ టైమ్ దే ఆర్ బార్కింగ్ బికాస్ దే ఆర్ రిసీవింగ్ ద ఫ్రీక్వెన్సీస్ అప్ టు 50,000 హెర్ట్జ్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ బార్కింగ్. యూ నో బ్యాట్స్ కెన్ హియర్ అండ్ ప్రొడ్యూస్ అప్ టు 1 lakh హెర్ట్జ్. ద బ్యాట్స్ కెన్ ఫ్లై యూజింగ్ దిస్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అండ్ దట్ ఈస్ అబౌట్ దిస్ అల్ట్రాసోనిక్ వేవ్స్. నౌ మనం వినగలిగిన పౌనఃపుణ్యం యొక్క వ్యాప్తి ఎంత అంటే 20 hertz నుంచి 20,000 hertz వరకు ఉంటుంది. దీనికన్నా తక్కువ ఉన్న పౌనఃపుణ్యాల్ని మనము పరశ్రావ్యాలు అంటారు. అర్త్పేక్ అనేది పరశ్రావ్య రూపంలో ప్రసరణ జరుగుతుంది. యానిమల్స్ అన్నీ కూడా, జంతువులన్నీ కూడా ఈ మోస్ట్లీ 20 hertz కన్నా తక్కువ పౌనఃపుణ్యాల్ని గుర్తించగలుగుతాయి. కాబట్టి ఇలాంటి కెలాబిటీస్ వచ్చినప్పుడు, ప్రమాదం జరుగుతున్నప్పుడు వాటికి ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అవి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎలిఫెంట్స్ మనం ఏనుగులు చూస్తూ ఉంటే ఎప్పుడైనా భయాందోళనలకు గురైనప్పుడు అవి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని అదర్ ఎలిఫెంట్స్కి మనం పరశ్రావ్య రూపంలో అది ప్రసరణ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా 20,000 కన్నా ఎక్కువ ఉంటే వాటిని మనం అతిధ్వనులు, అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటారు. ఈ కుక్కలు రాత్రిపూట అరుస్తుంటాయి. కారణం ఏంటంటే అది 50,000 hertz వరకు వినగలుగుతాయి. అలాగే గబ్బిలాలు చూస్తుంటాం మనం, ఆ గబ్బిలాలు దాదాపు 1 lakh hertz వరకు వింటాయి మరియు ప్రొడ్యూస్ చేస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ద ఫ్రీక్వెన్సీస్ వాట్ వీఆర్ హియరింగ్. నా వాట్ ఈస్ ఎ వేవ్? యాక్చువల్లీ ఏ వేవ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డిస్టర్బెన్స్. ఏ డిస్టర్బెన్స్ క్రియేటెడ్ ఇన్ ఎ మీడియం ప్రొడ్యూసెస్ ద వేవ్. అండ్ హియర్ వీ కెన్ సీ కంపిస్తున్న వస్తువు నుండి తరంగాలు ఏర్పడతాయి. సో ఎనీ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ వేవ్స్. అక్కడ చూడండి, చెట్లు కదులుతున్నాయి, కంపిస్తున్నాయి. అదేవిధంగా ఒక బ్లేడ్ని పట్టుకొని మనం రెండో పక్కన కంపింపజేస్తే
అప్పుడు కంపనాలు ఏర్పడతాయి, తరంగాలు ఏర్పడతాయి. ఒక కొలంలో కనుక రాయిని విసిరేసామనుకోండి, ఆ నీటి తరంగాలు ఏర్పడతాయి. సో ద వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేవ్స్? వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ వీ హ్యావ్. వన్ ఈజ్ కాల్డ్ మెకానికల్ వేవ్, అనదర్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. తరంగాలు రెండు రకాలు, విద్యుదయస్కాంత తరంగాలు మరియు యాంత్రిక తరంగాలు. ఈ విద్యుదయస్కాంత తరంగాలకి యానకం అవసరం లేదు, కానీ యాంత్రిక తరంగాలకి యానకం అవసరము. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మెటీరియల్ మీడియం. దే ప్రొపగేట్ త్రూ వ్యాక్యూమ్ ఆల్సో. యు నో సన్ రేస్ విల్ బీ కమింగ్ త్రూ వ్యాక్యూమ్ బికాస్ దే డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం. లైట్ వేవ్స్, ఎక్స్ రేస్, రేడియో వేవ్స్ ఆర్ బిలాంగింగ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. యాంత్రిక తరంగాలకు ఉదాహరణ ధ్వని తరంగాలు. సో ద మెకానికల్ వేవ్స్ ఎగ్జాంపుల్ ఈజ్ సౌండ్ వేవ్స్. నౌ the mechanical wave, suppose we take an example of sound wave. If an explosion is taking place on the surface of moon, can we hear the sound? It was given in the MCET examination. We cannot hear because there is no medium. Chandramalam pai kanaka oka visphodam jarigithe adi vinagalama ante vinalemu ani MCET lo icharu endukante dantlo anakam ledu kabatti. So without the medium a sound cannot be propagated. Now the mechanical waves are again two types, the progressive waves and the stationary waves. Yantrika tarangalu malla rendu rakalu, purogami tarangalu mariyu stira tarangalu. Now manam ee purogami tarangalu yokka lakshanalu mari stira tarangala yokka lakshanalu gurinchi nerchukobothunnam. Now progressive waves, these waves are produced at a point and progress in all the directions to infinity. And stationary waves, they are limited to a region. ee purogami tarangalu oka bindu nunchi modalai అనంత దూరానికి ప్రయాణాలు చేస్తూ ఉంటాయి. అదే స్థిర తరంగాలు ఒక ప్రాంతంలో మాత్రమే ఇమిడి ఉంటాయి. పురోగామి తరంగాల్లో మనకి శృంగాలు, ద్రోణులు ఏర్పడతాయి లేదా సంపీడనాలు, విరళీకరణాలు ఏర్పడతాయి. దే కాజ్ క్రస్ట్ అండ్ ట్రస్ ఆర్ కంప్రెషన్స్ అండ్ రిట్రాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ప్రోగ్రెసివ్ వేవ్. స్టేషనరీ వేవ్స్లో మనకి అస్పందన, ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి. అంటే నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్. ద మినిమం డిస్ప్లేస్మెంట్ పాయింట్స్ హియర్ ఈస్ దిస్ మినిమం డిస్ప్లేస్మెంట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ నోడ్స్ అండ్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కాల్డ్ యాంటీ నోడ్స్. ఈ గరిష్ట స్థానభ్రంశం కలిగి వాటిని ఏమంటారంటే ప్రస్పందన బిందువులు అంటారు. ఎక్కడైతే కనిష్టంగా ఉంటుందో ఈ స్థానభ్రంశం వాటిని అస్పందన స్థానాలు అంటారు. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ద వేవ్ ఆర్ ఈక్వల్. దీంట్లో ఈ కంపన పరిమితి అనేది పురోగామి తరంగాల్లో సమానంగా ఉంటుంది, కానీ ఈ స్థిర తరంగాల్లో అది మారుతూ ఉంటుంది. ఒక గుర్తులో తీసుకుంటే ఇక్కడ కనిష్టంగా ఉంటుంది, ఇక్కడ గరిష్టంగా ఉంటుంది. యాంప్లిట్యూడ్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ డిఫరెంట్ ఈజ్ డిఫరెంట్. ద మ్యాక్సిమం ఈజ్ అట్ యాంటీనోడ్ అండ్ మినిమం అట్ ద నోడ్స్. నౌ ఇఫ్ యు సీ దేర్ ఈస్ అ కంటిన్యూస్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద పార్టికల్స్ ఇన్ ద వేవ్. ఇన్ ద కేస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్స్ ప్రావస్థా భేదం కలిగి తరంగం ప్రసరిస్తూ ఉంటుంది. కానీ దీంట్లోకి వచ్చినప్పుడు చూస్తే మనం స్థిర తరంగాల్లో చూస్తే మనకి ఈ రెండు నోడ్స్ మధ్యలో ఉన్నవి ఎప్పుడు కూడా ఒకటే ప్రావస్థలో ఉంటాయి. ఆల్ ద పార్టికల్స్ బిట్వీన్ ద నోడ్స్, టూ నోడ్స్, సక్సెసివ్ నోడ్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఫేజ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ అడ్జసెంట్ క్రస్ ఆర్ కంప్రెషన్ ఆర్ అడ్జసెంట్ ట్రఫ్స్ ఆర్ రిఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంగ్త్ లాంబ్డా. ఒక రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరము లేదా సంపీడనాలు లేక విరళీకరణాల మధ్య దూరము తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి సమానంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ సెక్స్ నోడ్స్ ఆర్ టూ సెక్స్ యాంటీ నోడ్స్ ఈజ్ లాంబ్డా బై టూ. రెండు వరుస అస్పందన లేదా ప్రస్పందన స్థానాల మధ్య దూరము లాంబ్డా బై టూ. ఈ పురోగామి తరంగాలు దే విల్ క్యారీ ఎనర్జీ అండ్ మొమెంటమ్ from one place to another place. One, it is a very important given in MCET examination. What is the physical quality that is carried in the medium? The energy and momentum are transmitted in a medium, but particles are not moving. In the case of these stationary waves, energy is not at all transmitted. So శక్తి బదిలీ ఎక్కడ జరగదు అంటే స్థిర తరంగాల్లో జరగదు. అడిగాడు, ఇది కూడా ఐఐటి అడిగిన ప్రశ్న. కాబట్టి ఎక్కడ శక్తి బదిలీ కాలేదు అంటే స్థిర తరంగాలు. పురోగామి తరంగాల్లో ఏ భౌతిక రాశి ఒక చోట నుంచి ఇంకో చోటకి పోతుందంటే శక్తి మరియు ద్రవ్య వేగము, కానీ కణాలు ఎక్కడికి పోవు. పురోగామి తరంగాలు రెండు రకాలు, త్రియక తరంగాలు మరియు అనుదర్య తరంగాలు. ద ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, దే ఆర్ ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడనల్ వేవ్స్. మనం ఇక్కడ చూస్తుంటాం ఈ తేలు తన యొక్క ఆహారాన్ని తీసుకుంటాం చాలా లేజీగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ
అది ఈ ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడల్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ను ఉపయోగించి అది దాన్ని టార్గెట్ చేరడానికి అది జీవన ఉపాధికి ఉపయోగపడుతుంది. ద స్కార్పియన్ ఈజ్ యూజింగ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడల్ వేవ్స్ టు అటాక్ ద గోల్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ టెక్నిక్ ఆఫ్ గెటింగ్ దిస్ యూసేజ్ ఆఫ్ లాంగిట్యూడల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. అండ్ నౌ వీ సీ హియర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద what is called a transverse wave, where the particles are vibrating, perpendicular propagation, the wave is propagating the direction, whereas the particles are vibrating perpendicular, such a wave is called a transverse wave. కాబట్టి ఎక్కడైతే కణాలు తరంగ దిశకు లంబంగా కంపిస్తున్నాయో అటువంటి తరంగాన్ని ఏమంటామంటే మనం తిరియక్ తరంగము అంటారు. ట్రాన్స్వర్స్ వేవ్ మన ఎగ్జాంపుల్ సర్ఫేస్ వాటర్ వేవ్స్. సర్ఫేస్ వాటర్ వేవ్స్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, తరంగ దిశకు కణాలు లంబంగా కనిపిస్తుంది, వాటి తిరిగి తరంగాలు ఉంటుంది. దీంట్లో ఏమవుతాయి? శృంగాలు ద్రోణులు అవుతాయి. క్రస్ట్ అండ్ ట్రఫ్, శృంగాలు ద్రోణులు అంటారు. దీనికి శృంగం అంటారు, దీన్ని ద్రోణులు అంటారు. ఈ వరుస రెండు శృంగాల మధ్య దూరం కానీ లేదా ద్రోణుల మధ్య దూరం కానీ తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి సమానంగా ఉంటుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సెక్స్ క్రస్ట్ ఆర్ ట్రఫ్ ఇస్ ఈక్వల్ టు వేవ్ లెంగ్త్ లాంబ్డా. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఇక్కడ తరంగాల యొక్క దిశకు సమాంతరంగా కణాలు కనిపిస్తుంటాయి, వీటిని అనుదైర్ఘ తరంగాలు అంటుంది. ద పార్టికల్స్ ఆర్ వైబ్రేటింగ్ ద మీడియం పారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్. సచ్ వేవ్స్ ఇస్ కాల్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఎగ్జాంపుల్ ఈ సౌండ్ వేవ్స్ ఇన్ గ్యాసెస్ అండ్ ద వేవ్స్ ఇన్ స్ప్రింగ్స్. ద రీజియన్స్ వేర్ ద పార్టికల్స్ ఆర్ కమింగ్ క్లోజ్ ఆర్ కాల్డ్ కంప్రెషన్స్. వేర్ దే ఆర్ గోయింగ్ అవే ఇస్ కాల్డ్ రేర్ఫ్యాక్షన్స్. వెరీ క్లోజర్ కంప్రెషన్స్ ఈజ్ ఆర్ కాల్డ్ రేర్ఫ్యాక్షన్స్. సో కంప్రెషన్స్ అండ్ రేర్ఫ్యాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ వన్. సంపీడనాలు, విరళీకరణాలు ఏర్పడతాయి దీంట్లో లాంగిట్యూడల్ వేవ్స్, అంటే అనుదైర్ఘ తరంగాలలో. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఎ స్విచ్డ్ స్ట్రింగ్. సాగదీసిన తీగపై తరంగాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. మనం వీణ వయలిన్ అవన్నీ చూస్తుంటాం, వాటిలో స్థిర తరంగాలు, వాటిని ప్లగ్ చేసినప్పుడు స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఎలా వస్తాయి చూడండి. మనం మధ్యలో కనుక దీన్ని తీగని పట్టుకు లాగామనుకుందాం, అప్పుడు మనకి ఒక లూప్ ఏర్పడుతుంది. ఈ చివరి స్థానాల దగ్గర, చివరి బిందువుల దగ్గర మనకి ఏం ఏర్పడింది అంటే రెండు నోడ్స్ ఏర్పడినాయి, అస్పందన స్థానాలు. అంటే ద ఎల్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2. కాబట్టి ఇలా ఏర్పడింది మనకి. నా ఇప్పుడు ఈ రెండు స్థానాల మధ్య దూరం ఎంత అంటే లాంబ్డా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2, కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2L. పౌనఃపుణ్యానికి ఫార్ములా, ద ఫ్రీక్వెన్సీ, ద ఫార్ములా ఈజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా, దట్ ఈస్ 1/2L రూట్ ఆఫ్ టీ బై ఎం. అండ్ దిస్ ఈస్ నోన్ యాజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. హౌ వీఆర్ రైటింగ్ దిస్ రూట్ ఆఫ్ టీ బై ఎం? ద వెలాసిటీ ఆఫ్ ద వేవ్స్ ఇన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా రూట్ ఆఫ్ టీ బై ఎం. ఈస్ కాల్డ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, ఎం ఈస్ కాల్డ్ లీనియర్ డెన్సిటీ. సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ న్యూ ఆల్సో. న్యూ ఈస్ కాల్డ్ లీనియర్ డెన్సిటీ, రేఖీయ సాంద్రత. దీని తన్యత అంటారు. ఇది మొదటి పౌనఃపుణ్యం కాబట్టి దీన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ద వెలాసిటీ హియర్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా రూట్ ఆఫ్ టీ బై ఎం. టీ ఈస్ ద టెన్షన్, ఎం ఈస్ కాల్డ్ లీనియర్ డెన్సిటీ, రేఖీయ సాంద్రత. ఇక్కడ ప్రాథమిక పౌనఃపుణ్యం లేదా మొదటి అనుస్వరం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చిన ఫార్ములా ఏంటంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/2L రూట్ ఆఫ్ టీ బై ఎం. దీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఇప్పుడు రెండు లూప్ రూపంలో కనుక దాన్ని కంపింప చేస్తే అప్పుడు ఎన్ టూ ఎంత వచ్చిందంటే 2 times of N1. వెన్ ద స్ట్రింగ్ ఈజ్ వైబ్రేటింగ్ ఇన్ 2 segments, ద ఫ్రీక్వెన్సీ ఎన్ టూ ఫౌండ్ టు బి 2 times of N1. హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. కాబట్టి ఎన్ టూని ఏమంటారంటే రెండవ అనుస్వరం అంటారు లేదా మొదటి అతిస్వరము అంటారు. ఇప్పుడు మూడు లూప్స్లో కనుక కంపిస్తుంది, ఇప్పుడు ఇది కూడా అదేనండి, ఇది రెండు లూప్స్లో కంపిస్తున్నప్పుడు అదే, మూడు లూప్స్లో కంపిస్తుంది అనుకుందాం. అప్పుడు ఎన్ త్రీ ఎంత వస్తుందంటే 3 times of N1 వస్తుంది. కాబట్టి దాన్ని మూడవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరము అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్. హియర్ ఎన్ త్రీ ఇస్ ఫౌండ్ టు బి 3 times of N1, హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్. హియర్ వీఆర్ ఫైండింగ్ ద రేషియో ఆఫ్ హార్మోనిక్స్ ఇన్ ద స్ట్రింగ్స్ ఆర్ ఫౌండ్ టు బి ఇన్ ద న్యాచురల్ నెంబర్స్ 1:2:3. కాబట్టి ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో, తీగలలో ఈ పౌనఃపుణ్యాలు అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎలా ఉంది అంటే 1:2:3 ఎక్సెట్రా, అంటే సహజ శక్తుల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎ గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్.
స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద లాస్ ఇన్ ద స్ట్రింగ్స్ సో ఈ తీగలలోని మనకి నియమాల గురించి తీగలలో నియమాల గురించి చూస్తాం ఫస్ట్ లా ద ఫస్ట్ లా ఈజ్ నథింగ్ బట్ హియర్ బై యూజింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/2L రూట్ ఆఫ్ టీ బై ఎం ఆ సూత్రం నుంచి ఎన్కి ఎల్కి మధ్య రిలేషన్నే మనకి మొదటి నియమంగా వర్తిస్తుంది ఎన్ ప్రపోర్షనల్ టు 1/L కాబట్టి టీ మరియు ఎంలు స్థిరంగా ఉంచినప్పుడు అప్పుడు వాటి మధ్య సంబంధం ఏంటంటే ఎన్ ప్రపోర్షనల్ టు 1/L కాబట్టి టీ మరియు ఎం స్థిరముగా ఉంచినప్పుడు ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ సహజ పౌనఃపున్యం అనేది తీగ యొక్క పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీన్ని మొదటి సూత్రాన్ని రాసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ లా రెండవ నియమము ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ వెన్ ద లెంగ్త్ అండ్ లీనియర్ డెన్సిటీ ఆర్ కాన్స్టెంట్ సో హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద సెకండ్ లా ద సెకండ్ లా ఈజ్ నథింగ్ బట్ ఎన్ ప్రొపోర్షనల్ టు రూట్ ఆఫ్ టీ వెన్ ఎల్ అండ్ ఎం ఆర్ కాన్స్టెంట్ రెండవ నియమం ఏం చెబుతుందంటే సహజ పౌనఃపున్యం అనేది దాని తన్యత వర్గానికి దాని యొక్క పౌనఃపున్యం అనేది దాని తన్యత యొక్క వర్గ మూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఎన్ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ టీ ఎప్పుడు ఎల్ మరియు ఎంలు స్థిరముగా ఉంటే నెక్స్ట్ థర్డ్ లా మూడవ నియమము ఇక్కడ ఎన్కి ఎంకి మధ్య సూత్రం అండి ఎన్ ప్రపోర్షనల్ టు 1/√ఎం ఎం అంటే లీనియర్ డెన్సిటీ కొంతమంది న్యూ కూడా రాస్తారండి అది కూడా కరెక్టే సో ఇది మూడవ నియమము థర్డ్ లా సో దీస్ ఆర్ ద త్రీ లాస్ జనరల్గా ఈ క్వశ్చన్ని 8 మార్క్స్ ఇస్తారు కాబట్టి ఈ స్ట్రింగ్స్లో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అండ్ హార్మోనిక్స్ హౌ దే ఆర్ ప్రొడ్యూసింగ్ వాట్ ఆర్ ద లాస్ ఇది 8 మార్క్స్ క్వశ్చన్గా మనం తీసుకుంటాం నెక్స్ట్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హార్మోనిక్స్ ఇన్ ఓపెన్ పైప్ కాబట్టి తెరిచిన గొట్టాలకి మనం ఉదాహరణ రాసుకోబోతున్నాం సో తెరిచిన గొట్టాలు అంటే ఏంటంటే రెండు పక్కల తెరిచి ఉంటే వాటిని తెరిచిన గొట్టాలు అంటారు ద పైప్స్ విచ్ ఆర్ ఓపెన్ బోత్ సైడ్స్ ఆర్ కాల్డ్ ఓపెన్ పైప్స్ ఫ్లూస్ ట్రంపెట్ అండ్ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ నథింగ్ బట్ ఓపెన్ పైప్స్ వెన్ ఎ పైప్ ఈజ్ ఓపెన్ అట్ బోత్ ఎండ్స్ ఇస్ కాల్డ్ ఓపెన్ పైప్ ఇన్ ఎ బ్లో ఎయిర్ వి గెట్ ద ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ యూ సీ హియర్ ఇట్ ఈస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా బై 2 అండ్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2L అండ్ నౌ ద ఫ్రీక్వెన్సీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వీ బై ల్యాంబ్డా వీ బై 2L అండ్ దిస్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ సేమ్ యాజ్ అ స్ట్రింగ్స్ హియర్ Now, when it is, air is blown little hard, we get next mode of vibration. Now, this L is equal to, it is nothing but lambda. Therefore, N2 is equal to V by lambda. It is 2 times of N1. Hence, it is called second harmonic or first overtone. కొంచెం గట్టిగా ఊదినప్పుడు ఈ విధంగా తరంగాలు ఏర్పడతాయి ఆ గొట్టంలో తెరిచిన గొట్టంలో అప్పుడు పౌనఃపున్యం N2 ఎంత వచ్చిందంటే మొదటి పౌనఃపున్యానికి 2 రెట్లు ఉంది కాబట్టి దీన్ని రెండవ అనుస్వరము లేక మొదటి అతిస్వరము అంటారు ఇట్ ఈస్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ అదేవిధంగా మూడవసారి చూస్తే మనకు దీనిలో తరంగం ఈ రకంగా ఏర్పడింది అప్పుడు పొడవు ఎంత సమానమైందంటే 3λ/2 సమానమైంది ఇప్పుడు N3ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది అంటే 3 టైమ్స్ ఆఫ్ N1 ఉంది కాబట్టి దీన్ని థర్డ్ హార్మోనిక్ అన్నారు దీన్ని థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్ కాబట్టి ఈసారి ఈ తరంగాలు ఇలా ఏర్పడినాయి కాబట్టి ఎల్ ఎంత అయిందంటే 3λ/2 అయింది ఇప్పుడు పౌనఃపున్యం N3 ఎంత అయిందంటే 3 టైమ్స్ ఆఫ్ N1 ఉంది కాబట్టి దీన్ని మూడవ అనుస్వరము లేక రెండవ అతిస్వరము అంటారు ఇప్పుడు ఈ తెరిచిన గొట్టాల్లో ఉన్న పౌనఃపున్యాల నిష్పత్తి లేదా హార్మోనిక్స్ అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎంత ఉందంటే 1:2, 2:3, 4:5 ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ లైక్ స్ట్రింగ్స్ కాబట్టి తెరిచిన గొట్టాల్లో ఉన్న హార్మోనిక్స్ అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎంత అంటే 1:2, 2:3, 4:5 అన్ని సహజ సంఖ్యలకు సమానంగా ఉంది సో ఇట్స్ ఎ గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హార్మోనిక్స్ ఇన్ ఎ క్లోజ్డ్ పైప్ మూసిన గొట్టాల్లో అనుస్వరాలు మూసిన గొట్టం అంటే ఒక పక్కన మూసేసి రెండో పక్కన తెరిచి ఉంటే దాన్ని మూసిన గొట్టం అంటే మనం ట్యాప్ కింద ఒక చూడండి చిన్న టబ్ పెట్టాం ఆ సౌండ్ని బట్టి మనం చెప్పచ్చు అది నిండిందా లేదా అనేది మనం బకెట్ని ట్యాప్ కింద పెట్టినప్పుడు దాని సౌండ్ని బట్టి చెప్పచ్చు మనం అది నిండిందా లేదా అని ఇట్ ఇస్ నథింగ్ బట్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్ కాబట్టి మూసిన గొట్టాల్లో
అనుస్వరాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అండి, ఎస్ఏ క్వశ్చన్ మనకి. సో ఇన్ ద ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ద లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 4 అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4L అండ్ ద ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇస్ వి బై లాంబ్డా వి బై 4L. దిస్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. సో ఈ మూసిన గొట్టములో మొదటిగా వచ్చిన దీనిలో ఏర్పడిన తరంగం ఎల్ గొట్టము పొడవు ఎంత అవుతుందంటే లాంబ్డా బై 4కి సమానం అవుతుంది, లాంబ్డా 4L. ఈ పౌనఃపుణ్యం ఎంత అవుతుందంటే N1 ఈజ్ ఈక్వల్ టు V బై లాంబ్డా V బై 4L. ఇది మొదటి పౌనఃపుణ్యము కాబట్టి మొదటి అనుస్వరము లేక దీన్ని ప్రాథమిక పౌనఃపుణ్యము అంటారు. ఇక నెక్స్ట్ మోడ్లో వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3λ/4. అప్పుడు పౌనఃపుణ్యం N2 ఎంత అవుతుందంటే V బై లాంబ్డా ప్రకారం N2 ఈజ్ ఈక్వల్ టు 3 times of N1. సో ద ఫ్రీక్వెన్సీ ద సెకండ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ఫౌండ్ టు బి 3 times of ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. ఇట్ ఇస్ కాల్డ్ థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. ఇన్ ద సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ ఫౌండ్ టు బి 3 times of N1, థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. Now we are going to see the next mode of vibration where L is equal to 5λ/4. So lambda is equal to 4L/5. The frequency N3 is V by lambda. And it is nothing but 5 times of N1. It is called fifth harmonic or second overtone. Kabatti next mode lo L ento utante 5λ/4 undandi. Ippudu unna paunapunyam N3 entante 5 times of N1 undi kabatti dinni fifth హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టూ అంటారు, ఐదవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరము. ఈ అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎంత ఉంటుందంటే 1:3:5:7 ఎక్సెట్రా, అంటే బేసి సంఖ్యల నిష్పత్తిగా సమానంగా ఉంటుంది. ద హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ క్లోజ్డ్ పైప్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్, సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బికాస్ హియర్ ఈవెన్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ వన్. Now we are going to discuss about beats, vispandanal. When two waves of nearly same frequencies are propagating in the same direction, by the superposition, that is by interference, we get beats. That is constructive and destructive interferences, we get beats, vispandanal. Rendu dadapu samanamaina ponnapunnamu kaligina రెండు పురోగామి తరంగాలు ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉంటే అధ్యారోపణ వలన ఓవర్లాపింగ్ వలన మనకి విస్పందనాలు ఏర్పడతాయి. దీంట్లో ఏమవుతుంది, వ్యతికరణం అనేది జరుగుతుంది, ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి గరిష్ట కంపన పరిధి జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడే వాటిని మనం ఈ ఫినామినీని మనం ఏమంటామంటే బీట్స్ అంటాం, విస్పందనాలు అంటాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ బీట్స్ హియర్. The combined wave frequency is nothing but N1 plus N2 by 2. And the beat frequency is given by the formula N1 minus N2. So when two waves of nearly same frequency are propagated in the same direction by the overlapping, we are getting the phenomenon of beats. As we know, the persistence of hearing is 0.1 seconds. The maximum number of beats a human being can hear is only 10 hertz. More than that, we cannot hear. So a human being can hear only మ్యాక్సిమమ్ ఆఫ్ 10 hertz. మనకి తెలుసు ఈ 0.1 seconds అనేది కనిష్ట వ్యవధి, కాబట్టి మనం వినగలిగిన గరిష్ట విస్పందనల సంఖ్య ఎంతంటే 10 hertz. అంతకన్నా ఎక్కువ ఉంటే మనం వినలేము. సో ద బీట్ ఫ్రీక్వెన్సీ విస్పందనల సంఖ్య అంటే N1 minus N2. అలాగే ఎఫెక్టివ్ వేవ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫలిత తరంగ పౌనఃపుణ్యం ఎంత అంటే N1 plus N2 by 2. అప్లికేషన్ ఆఫ్ బీట్స్, విస్పందనాల యొక్క ఉపయోగాలు చూస్తున్నాం. ఎ మ్యూజిషియన్ కెన్ యూజ్ టు ట్యూన్ యర్ ఇన్స్ట్రుమెంట్స్ యూజింగ్ దిస్ బీట్స్ టు డిటెక్ట్ పాయిజనస్ గ్యాసెస్ ఫ్రమ్ మైన్స్. మన మైన్స్లో చూస్తుంటాం చాలా డేంజరస్, డేవీ సేఫ్టీ ల్యాంప్ ఉపయోగిస్తారు, కండక్టివిటీని ఉపయోగిస్తారు, కండక్షన్ ఉపయోగించి, థర్మల్ కండక్టివిటీని ఉపయోగించి. కానీ ఇది ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. ఒక పైప్ తీసుకుంటారు, ఓపెన్ పైప్, ఆర్డినరీ ఎయిర్తో క్లోజ్ చేస్తుంటారు. రెండో పైప్లో ఈ మైన్స్లో వచ్చిన గాలితో అది బ్లో చేస్తుంటారు. ఆ రెండింటి యొక్క తేడా వచ్చినప్పుడు విస్పందనాలు ఏర్పడతాయి, బీట్స్ ఏర్పడతాయి. బై దట్ వీ కెన్ డిటెక్ట్
this poisonous gases very accurately. Unknown frequencies can be calculated very easily by using the phenomenon of beats. In cinema, it is used for special effects by using these beats. Heterodyne meter is used to measure the frequency of EM waves, electromagnetic waves. Now, విస్పందనాలకి ఉపయోగాలు నేర్చుకోబోతున్నాం. సంగీతకారుడు వాయిద్యాలను వాటి యొక్క ట్యూన్ చేయడానికి ఉపయోగిస్తుంటారు మనం మ్యూజిక్ వాటిలో గనుల నుండి వచ్చే విషయ వాయువుల్ని గుర్తించడానికి. కాబట్టి రెండు ఓపెన్ పైప్లు తీసుకుంటారు, ఒకటేమో మార్డరీ వైర్, ఇంకోటి మైన్స్లో ఉన్న వైర్తో బ్లో చేస్తూ ఎక్కడైనా విస్పందనలు వచ్చినట్టు దాంట్లో పాయిజనస్ గ్యాసెస్ ఉన్నట్టుగా గుర్తిస్తారు. అది యాక్చువల్గా డేవిస్ సేఫ్టీ ల్యాంప్ ఉపయోగించేవాళ్ళు. ఇది ఇంకా యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలియని పౌనఃపున్యాలు లెక్కించడానికి ఉపయోగిస్తారు. అలాగే సినిమా హాల్లో మనం స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం చేస్తాం సినిమాల్లో. అలాగే ఈఎం ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల పౌనఃపున్యాన్ని కొలవడానికి హెట్రోడైన్ మీటర్ని ఉపయోగించి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఈ బీట్స్కి